వెల్కమ్ టు సువర్ణ చేపూరి హోమ్ లర్నింగ్ ఈరోజు మన వీడియోలో కరకరలాడుతూ ఉండే కాకరకాయ కారంని ఎలా చేయాలో చూపించబోతున్నాను కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది అది అందరికీ తెలుసు ఆ చేదు పోవాలంటే చాలామంది డీప్ ఫ్రై చేస్తారు ఎక్కువ ఆయిల్ని ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తేనే అది చేదు పోయిద్ది అనుకుంటారు కానీ తక్కువ ఆయిల్లోనే మనం కాకరకాయ చేదును పోగొట్టి కరకలలాడుతూ మనం తినవచ్చు అది ఎలానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఓకేనా పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి వీటిని మనం పైన కింద కూడా కాడాపోయే పోయే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి కాకరకాయలు నేను ఆఫ్కి చేస్తున్నాను టూ అంటే టూ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా వాటిని అయితే కాయలుగా కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు నేను ఇలా టూ పార్ట్స్గా చేశాను పావు కేజీ కాకరగాయల్ని వాటిని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులోకి మనం ఇలా తీసుకున్న తర్వాత అందులోకి పుల్లటి పెరుగు రెండు గంటలు వేసుకుంటున్నానండి పుల్లటి పెరుగు కనుక లేదన్నట్టయితే మీకు మజ్జిగైనా పోసుకోవచ్చు పుల్లగా ఉంటాయి కదా మన దగ్గర ఎప్పుడైనా ఒక్కోసారి అలాగ పుల్లటి మజ్జిగ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను తర్వాత త్రీ ఆర్ ఫోర్ రెమ్మలు చింతపొండుని యాడ్ చేసుకున్నాను తర్వాత అవి మునగా కాకరకాయలు మునిగే విధంగా బాగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుంటాను ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం పా కాకరకాయ ముక్కలు అనేది కుక్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఈ విధంగా నీడి పెట్టుకొని ఉంచుకున్న తర్వాత మధ్యలో కొంచెం సేపు ఆగిన తర్వాత తీయాలి అంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా తీసిన తర్వాత హాఫ్ వరకు కాకరకాయ ముక్కలు బాయిల్ అయినాయి ఇప్పుడు వీటిలోకి నేను కళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ వరకు సాల్ట్ ఉంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ ఎందుకంటే నేను ముందుగా వేయండి ఉప్పు వేసుకుంటే తొందరగా ముక్కలు అనేది బాయిల్ అవ్వవు అందుకని నేను కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం సేపు ఆగిన దాకా కూడా ఉంచుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇప్పుడు గంటె పెడితే కనుక దిగేటట్టు ఉంటే కాకరకాయ ముక్కలు అనేది బాగా కుక్ అయినట్టు చూడండి దిగుతుంది కదా సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా చెక్ చేసుకోవాలి కాకరకాయలు ఉడికినాయి లేదని టెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాగా వడగట్టేసేయాలి వాటర్ని కూడా వడగట్టేసిన తర్వాత ఇంకా కూడా కాయలు పీల్చుంటాయి కాకరకాయల లోపల వాటర్ బాగా పీల్చుంటాయి సో వీటిని కూడా మనం ఏం చేయాలంటే చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత చేత్తో ఇలా బాగా ప్రెష్ చేస్తూ పిండుకోవాలి అప్పుడు వాటర్ అనేది కూడా ఆ మొక్కల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ అన్నీ కూడా పోగొట్టుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఏమైనా కొంచెం పెద్దగా అనిపిస్తే కనుక ఇంకొక హాఫ్గా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు సన్న సన్న ముక్కలుగా నేను నాకు ఇవి సరిపోతాయిలే అని చెప్పి నేను కట్ చేయలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తాలింపుకి తాలింపు గింజలు వేసేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను చూడండి నేను ఎంత ఆయిల్ వేసాను ఒక స్పూన్ ఒక స్పూన్ వరకే ఆయిల్ పట్టింది ఎక్కువగా ఆయిల్ మనకి ఇప్పుడు పట్టదు చాలామంది కాకరకాయలు చేదు పోవడానికి ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువ ఆయిల్ ఇప్పుడు తినకూడదు కదండి చాలా హెల్తీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా సో అందుకని మనం ఒక స్పూన్ వరకే ఆయిల్ సరిపోతుంది మనం ఇలా తిప్పుకుంటూ ఓ ఫిఫ్టీన్ వర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయి ఉంటుంది కాకరకాయ కరకరలాడుతూ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం కుక్ అయింది కాబట్టి ఇప్పుడు లాస్ట్లో మనం కొబ్బరి తురువుని యాడ్ చేసుకుంటున్నాం టూ స్పూన్స్ వరకు కొబ్బరి తురువు అనేది వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ కారం కొబ్బరి తురువును టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత శనగపప్పు కారం ఎలా చేయాలో చూపించా కదండి నేను వంకాయ కారం మనం చేసుకున్నాం కదా దాని లింక్ కూడా డిస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అందులో చూడండి శనగపప్పు వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకొని పట్టిన కారంని అందులోకి తీసుకున్నాను మీకు ఎక్కువగా కారం కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నాకు ఇది సరిపోతుంది అనుకున్నాను అందుకని త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం వేయించి ఉంచుకున్న గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదండీ వాటిని అందులోకి యాడ్ చేసుకుంటున్నాను పల్లీలు అంటారు కదా కొంతమంది వాటిని వాటిని అందులోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి కరకరలాడే కారం ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంతేనండి చాలా సింపుల్ ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా ఒక స్పూను ఆయిల్తోనే మనం కాకరకాయ కారం చేసేసాం రెడీ అయిపోయింది కరకరలాడుతూ ఉండే కాకర కారం అనేది మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా మనం కాకర కారంని చేసుకోవాలి మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పురం శనగ పిండి శనగపప్పు పౌడర్ యాడ్ చేసాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ